Hello, Andy. This is Dr. Shashikriya, consultant, fertility expert, 49 fertility centers, Hyderabad, main branch. So, today we will fibroids gurinchi discuss cheskundamu and fibroids vala problems enti, infertility ke vidhanga daari istadi manam discuss cheyalam. So, ee fibroids ante enti anante myomas ani kuda antaru. So, ee myomas ante enti? So, ee uterus అంటే మన గర్భాశయం మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే అందరికీ ఒక ఫిస్ట్ సైజులో ఉంటుంది అనమాట, ఒక 6 నుంచి 8 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. సో సైజ్ కూడా అండ్ షేప్ కూడా మనకి పియర్ షేప్ ఆర్గన్ అనమాట యూట్రస్ అనేది. సో దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. సో సర్క్యులర్ మజిల్స్ అనేటివి సర్విక్స్లో ఉంటాయి అనమాట. సర్విక్స్ అనేది యూట్రస్కి ఎంట్రీ పార్ట్, సర్విక్స్ అని అంటాము. సో ఈ పై భాగంలో ఉండేదాన్ని క్రిస్ క్రాస్ మజిల్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఎలాస్టిక్ మజిల్స్, ఫైబర్ లాగా ఉంటాయి. సో యూట్రస్ అనేది ఎందుకు ఇట్లా ఉండాలి, ఎలాస్టిసిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, డెఫినెట్గా యూట్రస్ ఇస్ మనకి ఒక ఇంపార్టెంట్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్. అంటే ఏంటంటే రిప్రొడక్టివ్ సిస్టమ్లో యూట్రస్ ఇస్ ద మెయిన్ థింగ్. మనకి ఎగ్ స్పెర్మ్ ట్యూబ్లో కలిసాక థైరాయిడ్ ఎంబ్రియో ఏదైతే ఉందో యూట్రస్ ఇంప్లాంట్ అవుతుంది. యూట్రస్ అనేది ఇంప్లాంటేషన్ అయ్యాక యూట్రస్ 6 సెంటీమీటర్ యూట్రస్ మనకి ఆల్మోస్ట్ 35 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది. 35, 36, 40 సెంటీమీటర్స్ వరకు కూడా ఉంటుంది. అంటే పొత్తికట్లో ఉండే యూట్రస్ మనకి జిఫిస్టర్న్ అంటే ఈ పొట్ట భాగం పై భాగం వరకు పెరుగుతుంది. కాబట్టి యూట్రస్కి ఎలాస్టిసిటీ అనేది ఉండడం కామన్ అండ్ ఇట్ ఈస్ మ్యాండేషన్. సో ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఈ మజిల్ అప్పుడప్పుడు ఏమవుతాయి అంటే బాడీలో హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్స్ అంటే ఎక్కువగా ఈస్ట్రోజన్ ఉండే బాడీస్లో ఫీమేల్స్లో ఈ ఫైబర్స్ అనేటివి ముద్దలు ముద్దలుగా గడ్డలు గడ్డలుగా తయారవుతుంటాయి అన్నమాట. దీన్ని అందరూ గర్భాశయంలో గడ్డలు అని కామన్గా పిలుస్తుంటారు. సో వీటిని ఫైబ్రాయిడ్స్ అని అంటారు అన్నమాట. మయోమాస్ అంటే యూట్రస్ మజిల్ని మయోమెట్రియం అని అంటాము. మయోమెట్రియం నుంచి వచ్చే గడ్డలని ఫైబ్రాయిడ్స్ అని అంటాము, ఆర్ మయోమాస్ అని అంటాం. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి, సో మనము ఒక రిప్రొడక్టివ్ ఇండివిజువల్ని అంటే 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, 30 ఇయర్స్ నుంచి 35, 40 ఇయర్స్ తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే ఫైబ్రాయిడ్ ఒక ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైబ్రాయిడ్ మనం డిస్కస్ చేస్తున్నట్టు ఎక్కడి నుంచి వస్తుంది, యూట్రస్ మజిల్ నుంచి వస్తుంది. సో యూట్రస్ మజిల్ లోపల ఉందా, యూట్రస్ క్యావిటీ లోపల ఉందా, సర్విక్స్ దగ్గర ఉందా, లేకపోతే ట్యూబ్ ఎంట్రీ దగ్గర ఉందా, సో దీన్ని బట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫైబ్రాయిడ్ అనేది క్యావిటీ లోపల ఉంది అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ అబార్షన్స్ కావచ్చు. ఫైబ్రాయిడ్ అనేది సర్విక్స్ దగ్గర ఉంది అంటే స్పర్మ్స్ లోపలికి వెళ్ళలేదు. ఫైబ్రాయిడ్ అనేది మనకి సర్విక్స్ బయట భాగంలో ఉంది అంటే పోస్ట్ కోయిటల్ బ్లీడింగ్ అని అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడం కానీ, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ, మెన్సెస్ అనేది ఎక్కువ డేస్ ఉండడం కానీ అవుతుంది. సో అదే ఫైబ్రాయిడ్ అనేది ఆస్టియా దగ్గర ఉంది అంటే ట్యూబుల్ ఓపెనింగ్ దగ్గర ఉంది అనుకోండి, ఎగ్ స్పెర్మ్ కలవకపోవచ్చు, మల్టిపుల్ కాంట్రాక్షన్స్ రావచ్చు ఫైబ్రాయిడ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి యూట్రస్. సో సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు, అంటే చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ చాలా ఉండడం అనమాట. సో ఇట్లా ఉన్న అసలు ఇంప్లాంటేషన్ అనేది జరగదు. సో ఇవి కాకుండా యూట్రస్కి బయట భాగంలో చిన్న చిన్న పిలకల్లాగా ఉంటాయి. సో వీటిల్ని సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు. సో వీటితోని యూట్రస్ లోపల భాగంలో ప్రాబ్లమ్స్ ఏం కావు, కానీ అప్పుడప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి ట్విస్ట్ అయ్యే, టార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దాంతో అధికంగా పెయిన్ రావచ్చు. సో ఇవి జనరల్ ప్రాబ్లమ్స్ అనమాట ఫైబ్రాయిడ్స్ గురించి ఈ ఏజ్ గ్రూప్లో. అదే 30 ఇయర్స్ నుంచి ఫ్యామిలీ కంప్లీట్ అయింది, ఫైబ్రాయిడ్స్ ఇంకా బాడీలో పెరుగుతున్నాయి అంటే డెఫినెట్గా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ అప్పుడప్పుడు క్యాన్సర్గా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కండిషన్లో ఛాన్సెస్ తక్కువ, బట్ డెఫినెట్గా క్యాన్సర్ కింద చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో డెఫినెట్గా ఫైబ్రాయిడ్ సైజ్ అనేది మనకి సపోజ్ 1 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉంది, సో ఆఫ్టర్ 6 మంత్స్ మళ్ళీ మనము ఎంఆర్ఐకి వెళ్ళడము, లేకపోతే జనరల్ చిన్న అల్ట్రాసౌండ్ చేయించుకున్నా కానీ మన ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగిందా లేదా మనకు అర్థం అవుతుంది. సో 3 సెంటీమీటర్స్ కంటే ఫైబ్రాయిడ్స్ తక్కువ ఉండి దాంతో మనకు సింప్టమ్స్ ఏమీ లేవు అంటే జనరలీ సర్జరీ అనేది మనకు అవసరం ఉండదు. అదే 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఫైబ్రాయిడ్ ఉంది, ఊరికే మనకి అర్ధశ్రావం బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది, పెయిన్ అనేది ఉంటుంది, అండ్ బ్లీడింగ్ అయ్యేటప్పుడు కూడా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యే ముందు బ్లీడింగ్ అయ్యేటప్పుడు కూడా అధికంగా పెయిన్ ఉంటుంది. ప్లస్ పెయిన్తో పాటు మనము ఎనీమియా అంటే బ్లడ్ మనం రక్తహీనత అవుతుంది బాడీలో, బ్లడ్ అనేది చాలా కంటెంట్ తగ్గుతుంది. జనరల్ మనము ఓవరాల్గా ఫెటీగ్ ఉంటుంది అంటే వీక్నెస్
గా ఉంటుంది, ఏం యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నాం, డే టు డే యాక్టివిటీ డిస్టర్బ్ అవుతుంది అంటే డెఫినెట్గా సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ సర్జరీ కూడా మనకి ఏంటంటే 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, ఫైబ్రాయిడ్ ని తీసేస్తే సరిపోతుంది. అదే మనకి 5 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్, 10 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉంది, ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అయిపోయింది, 40-45 ఇయర్స్ తర్వాత కూడా మనకి బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, జనరల్ డే టు డే యాక్టివిటీ కష్టం అవుతుంది అంటే డెఫినెట్గా హిస్టో మనకి హిస్టెక్టమీ కూడా ఆప్షన్స్ అనేది చెప్తారు. సో ఈ మెడికల్ మేనేజ్మెంట్ కూడా మనం ఆప్షన్స్ కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే రెస్పాన్స్ని బట్టి ఉంటుంది, ఫైబ్రాయిడ్ సైజ్ అనేది తక్కువ అంటే డెఫినెట్గా మెడికల్ మేనేజ్మెంట్ కన్సిడర్ చేయొచ్చు. సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉంటాయి. సో మీకు ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో మేము బాధపడుతున్నట్టు లేకపోతే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా యూ కెన్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.